Hi friends, good morning. Welcome back to my channel, Bhavani's Beautiful Home. Andaru ela unnaru? Nenaithe chaala baagunnanandi. Meerandaru ela unnaru? Naaku comment section cheppandi. Idaithe Sunday vlog andi, ante bonal pandugu vlog. Inka nenaithe ikkada pooja kuda start chesesanu. Already illu thoochesanu, clean chesukunnanu. Inka fresh ayipoyi pooja start chesesanu. Photolani thoochi bottle pettesanandi. Tarvata ippudu kooraarni pudisthunnanu. తర్వాత ఇంకా బోనం కూడా స్టవ్ మీద అవుతుందండి. బోనం చేసిన తర్వాత దాన్ని కూడా పూజించిన తర్వాత ఇంకా గుడికి బోనం తీసుకొని వెళ్ళాలండి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అలాగే ఇక్కడ బోనం కూడా ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. ఈ బోనంలో వచ్చేసి బియ్యం వేసి అందులో అది వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకొని కొంచెం బెల్లం పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి. తర్వాత దీన్ని సున్నం కుంకుమ పసుపు బొట్లు పెట్టి పూయించుకోవాలండి. తర్వాత దానిపైన ఇంకో చెంపు పెట్టి చారు కోసం ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఏం వేయకుండా ఒట్టిని పచ్చిమిరపకాయలు కాల్చి ఉప్పు వేసి దంచుకొని చింతపులుసు స్క్వీజ్ చేసుకొని అందులో కలుపుకొని పైన చారులాగా ప్రసాదం నైవేద్యం సమర్పించాలండి. ఇప్పుడు దాన్ని కూడా సున్నము కుంకుమ పసుపు బొట్లు పెట్టి పూజించుతున్నాను. ఇంకా తర్వాత దేవుడి ఫోటోలకు కూడా పూలు పెట్టేశానండి. తర్వాత బోనాలకు కూడా పూలు కట్టడం కోసం మాల ఇలా కడుతున్నానండి. పైన చెంబుకి కింద సర్వేకి రెండింటికి కట్టాలండి. తర్వాత యాప కొమ్మలు కూడా పెట్టాలి. ఇంకా రెండు సర్వలకు పూలు కూడా కట్టేశానండి దండలు కుచ్చి. ఇంక ఇక్కడ దీపం కూడా ముట్టించేస్తున్నానండి. బోనం సర్వ మీద ఒత్తి చేసి పెట్టానండి. అందులో కొంచెం నూనె బియ్యం కూడా వేశానండి, ఎందుకంటే దీపం అటు ఇటు కదలకుండా ఉంటుందని బియ్యం కూడా వేశాను నూనెలోనే. ఇంకా చిన్న కాటన్ క్లాత్లో బియ్యం వేసి దీపంలాగా దారం పెట్టి కట్టేసి దీపం ముట్టిస్తే ఇంకా గాలికి పోకుండా ఆరిపోకుండా దీపం బాగా ఉంటుందండి. కానీ నాకైతే అలా చేయడానికి రాదండి, అందుకే ఇలా బియ్యం వేసి ఒత్తి వెలిగించాను. మా వారు బోనం కూడా ఎత్తేసారండి. ఇంకా గుడికి బయలుదేరుతున్నాం మేము.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళేసి వచ్చాము. అలాగే బోనం కూడా చెల్లించేసాము. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే లంచ్ ప్రిపరేషన్ చేసి లంచ్ చేయాలి. పిల్లలు లోపల ఆడుతున్నారు. మీరు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అయితే మా బోనాలు మా కొత్త ఇంట్లో జరుగుతాయి. ఇంకా ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశానండి. మధ్యాహ్నం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కోన్ని కోసుకొచ్చామండి. అందులోంచి కొంచెం తీసి ఇప్పుడు నేను ఫ్రై చేశాను. మిగతాది నెక్స్ట్ డే ప్రజ్జు బర్త్డే రోజు వండుదామని చెప్పేసి చికెన్ని వాష్ చేసేసుకొని మిగిలిన చికెన్ని అలాగే దాంట్లో సాల్ట్ వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే కుక్ చేసుకోవడానికి చికెన్ ఫ్రెష్ అండ్ టేస్టీగా ఉంటుంది. అందుకే నేను అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే డిన్నర్ ప్రిపరేషన్ అయిపోయింది. అందరం కలిసి తింటున్నాము. తర్వాత ఇంకా డిషెస్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. మరొక సరికొత్త బ్లాగ్తో నేను మిమ్మల్ని కలుస్తాను. మీరందరూ బోనాల పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడే వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. చూసారు కదండి, డిషెస్ కూడా వాష్ చేసేస్తాను. ఓకేనండి, బాయ్, గుడ్ నైట్.